నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా, చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి విషయం ఏమిటనంటే మాస ఫలితం గురించి, అంటే ఏప్రిల్ మాసంలో ఫలితం ఎలా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి 2024 సంవత్సరం. ఓకే, ఈ ఫలితాన్ని తెలుసుకునే ముందు ఒక్క సూచన, అదేంటంటే ఈ యొక్క గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళ జాతకాలను చూసుకోవాలి. ఎప్పుడైతే జాతకాలను చూసుకుంటారో ఏం జరుగుతుంది, మీ యొక్క లగ్నం ఏమిటో మీకు తెలుస్తుంది. ఆ లగ్నాధిపతికి శత్రుగ్రహాలు ఏమిటి, మిత్రగ్రహాలు ఏమిటి, మిత్రగ్రహాల యొక్క దశ జరుగుతోందా, మరి శత్రుగ్రహాల దశ జరుగుతోందా, ఏ దశ జరుగుతోంది అనేది మీకు అర్థమవుతుంది. ఈ యొక్క గ్రహాలు ఉన్నటువంటి స్థానాలు శుభకరంగా ఉంటే, ఫలితాలు బాగా ఉన్నప్పుడు ఈ గోచారం అనేది పరిపూర్ణంగా మీకు సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ అలా కాకుండా శత్రుగ్రహ దశ జరుగుతుంది అనుకుందాం, గోచార రీత్యా బాగుందనుకుందాం, అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా కీడు జరగాల్సి ఉంటే కొంచెం తగ్గుతుంది, అంతవరకే ఉపయోగపడుతుంది ఈ గోచారం. అంతేగాని ఇక ఈ ఫలానా రాశి కదా కోట్లు 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 సంపాదించేస్తారు అని జ్యోతిషులందరూ ఈ మధ్యకాలంలో వేషాలు వేసుకుని చెప్తున్నారే, అలా జరగదండి. అది మీరు అర్థం చేసుకోవాలి. గోచార రీత్యా చూసుకున్నప్పుడు కూడా ఈ జాతకాలను ఎప్పుడైతే చూసుకుంటారో ఏమర్థమవుతుందంటే, ఈ రాశిలో మొత్తంగా తీసుకుంటే ఎన్ని బిందువులు ఉన్నాయి, 25కు పైన ఉన్నాయా, 25కు లోపల ఉన్నాయా, లేకపోతే ఇండివిజువల్గా అంటే గ్రహరీత్యా చూసుకుంటే ఎన్ని బిందువులు ఉన్నాయి, ఆ బిందువుల మీదే ఆ యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. 1, 2, 3, 4 బిందువులు ఉంటే లాభం లేదండి, 5కు పైన ఉండాలి. ఇకపోతే మొత్తంగా తీసుకుంటే అంటే సర్వాష్టక వర్గంలో కనుక తీసుకున్నట్టయితే 36, 37, 38 అలాగ ఉండాలి. ఉన్నప్పుడు పూర్తి ఫలితం అనేది మీకు కలుగుతుంది. అంత మాత్రమే కాదు, మరి ఈ యొక్క దశలో ఈ ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ మరి తామ్రమూర్తియా లేకపోతే స్వర్ణమూర్తియా లేకపోతే ఈ యొక్క రజితమూర్తియా, ఇవి కూడా మీకు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఎంత పర్సంటేజ్ బెనిఫిట్ మీకు ఉంటుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇంత ఉంటుందండి విషయం, అప్పుడే కానీ మీరు ప్లానింగ్ కరెక్ట్గా వేసుకోలేరు. ఇకపోతే ఇలాగా జనరల్గా తీసుకుందాం, ఈ ఏప్రిల్ మాసంలో ఏం జరుగుతుంది, కుంభరాశి కదా, కుంభరాశిలో ఎవరెవరు ఉన్నారంటే శనైశ్వరుడు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. ఇదంత మంచిది కాదు, ఇది పెద్ద దోషం. అప్పుడు ఈ యొక్క శనైశ్వరుడు తన స్వక్షేత్రం కాబట్టి బాగానే ఉంటుంది, కానీ కుజుడి వల్ల మాత్రం చాలా అపాయంగా ఉంటుంది. ఏం జరుగుతుంది, ఏ ప్రమాదమైనా జరగచ్చు. ఈ యొక్క కుజుడేమో అగ్నికి కారకుడు, శనైశ్వరుడేమో వాయుకి కారకుడు, ఇద్దరూ కలిస్తే బాంబ్ బ్లాస్ట్, అంటే ఏ ఆపదనైనా కలగచ్చు. చాలా అప్రమత్తంగా ఉండాలి, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ నీడెడ్. రెండో రాశి అంటే మీనరాశిలో కనుక తీసుకుంటే ఇదంతా బాగా, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, బుధుడు కూడా నీచభంగం కలిగింది, రాహువు కూడా ఉన్నాడు, ఇవన్నీ బాగానే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. తప్పకుండా వాళ్ళు చదువుల కోసమో దేనికోసమో వెళ్తారు, అది అద్భుతంగా ఉంటుంది. ఇక మిగతా విషయాలు బాగా చక్కగా పెద్ద పెద్ద పండితులని కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి, రచయితలు కలిసేటువంటి, వీళ్ళకందరికీ చిత్రసీమలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళంతా కూడా బాగానే ఉంటుంది. ఆపదలు కలగకుండా చూసుకోవాలి, అది మాత్రం చాలా రిస్కీగా ఉంటుంది. ఇక మూడో స్థానంలో మరి గురువు అంత మంచిది కాదు. ఎప్పుడైతే గురువు ఉంటాడో అంత ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. ఈ రకంగా మీరు కనుక చూసుకున్నట్టయితే ఎంత మంచి ఉంది, మంచి అనేది తక్కువే ఉంది, కీడు అనేది ఎక్కువగా ఉంది అని మనకు అర్థమైపోతుంది. శనైశ్వరుడు ఎంతకని కాపాడగాడు, కుజుడు వచ్చి అక్కడ తన్నేస్తూ ఉంటే శనైశ్వరుడు ఎంతని అడ్డుపడగాడు, ఆయన కూడా ఏం చేయలేడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా దయచేసి హనుమాన్ చాలీస చదవండి, అలా చదివినటువంటి పక్షంలో బాగానే ఉంటుంది. ఇంకా ఇది ఏలినట్స్ అని కూడా ఇవన్నీ ఉన్నాయండి, హనుమాన్ చాలీస తప్పకుండా చదవండి, అప్పుడు మీరు బాగుంటారు. హనుమాన్ చాలీస చదవకుండా ఉంటే మీరు ఒంటరి పోరాటం చేయవలసి వస్తుంది, దైవం అనుకూలం అనేది ఉండదు. చాలా కష్టాలు, ఎన్నో కష్టాలు, శారీరక కష్టము, మానసిక కష్టము, అనేక లౌకిక కష్టాలు అన్నీ ఉంటాయండి, తలకాయ నొప్పులు ఉంటాయి. అదొక మహాయుద్ధం, జీవితమే ఒక మహాయుద్ధం అవుతుంది, ప్రళయం దేవుడు. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి, పరమేశ్వరుణ్ణి పూజించండి, హనుమాన్ చాలీస చదవండి, ముందుకు అడుగులు వేయండి. తెలిసింది కదా, సెలవు మరి, ఉంటాను, నమస్కారం.